సినిమాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూసాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ క్లియర్గా చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫ్యాన్స్ కి గాడ్ ఫాదర్ మూవీ రూపంలో ఒక మెగా ట్రీట్ ఇచ్చారు ఆ ట్రీట్ ని మెగా ఫ్యాన్స్ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాట్ ఈస్ మెగాస్టార్ డిఫైన్ చేయండి అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ డాన్సర్ అని ఫస్ట్ సమాధానం వస్తుంది అది అల్టిమేట్ సమాధానం అనుమానమే లేదు ఇండియన్ సినిమా చూసిన అద్భుతమైన డాన్సర్ మెగాస్టార్ పోతే డాన్సే కాదు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మెగాస్టార్ అంటే ఆయన ఒక మంచి నటుడు పోతే ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ అంశాలను ఉపయోగించుకునే చాలా మంది బిజినెస్ చేసుకున్నారు మెగాస్టార్ తో మెగాస్టార్ అనే బ్రాండ్ కి కమర్షియల్ వాల్యూ పట్టలేనంత ఉంది పట్టుకోగలిగినంత పట్టుకుని బిజినెస్ చేసుకున్నారు చాలా మంది ఆ బిజినెస్ లెక్కలు చాలా సందర్భాల్లో మెగాస్టార్ లోని మంచి నటుణ్ణి కట్టిపడేశాయని చెప్పాలి ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీతో మెగాస్టార్ లోని మంచి నటుడికి కొత్త ఊపిరి వచ్చింది అందుకనే గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ చాలా మందికి రిఫ్రెషింగ్ గా అనిపించింది గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ పోషించిన పాత్ర ఖచ్చితంగా మాస్ ఇమేజ్ ని డిమాండ్ చేసే పాత్ర అలాంటి పాత్రకి మెగాస్టార్ తన స్టైల్ ని యాడ్ చేసి వేరే లెవెల్లో దంచి కొట్టాడు పెర్ఫార్మెన్స్ ని అందుకనే ఆ మెగా ట్రీట్ ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు మెగా ఫ్యాన్స్ మూవీ లవర్స్ రకరకాల కారణాల మూలంగా కొంతమందిలో మెగాస్టార్ ఫ్యాన్ అనే మ్యాటర్ నిద్రపోతా ఉంది అలా నిద్రపోతున్న ఫ్యాన్ అనే మ్యాటర్ ని గాడ్ ఫాదర్ లో తన పెర్ఫార్మెన్స్ తో తట్టి లేపారు ఉత్సాహం ఇచ్చారు మెగాస్టార్ ఒక జనరేషన్ లో మెగాస్టార్ ఫ్యాన్ కాని వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి ఇంపాక్ట్ ఇచ్చారు మెగాస్టార్ అలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా గాడ్ ఫాదర్ మూవీలో మెగా ట్రీట్ ని చూసి మురిసిపోతున్నారు ఆనందంతో తడిసిపోతున్నారు కలెక్షన్స్ ఇంతే వచ్చాయి అంతే వచ్చాయని ఏడ్చేవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు పోతే కలెక్షన్స్ కి రికార్డ్స్ కి అతీతమైన సెలబ్రేషన్ గాడ్ ఫాదర్ మూవీలో ఉంది ఆ మెగా సెలబ్రేషన్ మెమరబుల్ సెలబ్రేషన్ దాని ముందు పెద్ద పెద్ద కలెక్షన్స్ పెద్ద పెద్ద రికార్డులు దిగదొడుపో మెగాస్టార్ ని ఇష్టపడే వాళ్ళందరూ మెగాస్టార్ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళందరూ మై మరిచిపోయే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో ఆ మూమెంట్స్ ఇచ్చే మైమరుపు ముందు ఈ కలెక్షన్స్ ఈ రికార్డ్స్ ఏ పాటి మెగాస్టార్ చూడని కలెక్షన్స్ ఆ మెగాస్టార్ క్రియేట్ చేయని రికార్డ్స్ ఆ ఇలా కూడా రికార్డులు క్రియేట్ చేయొచ్చా అని దేశాన్ని ఆశ్చర్యపరిచిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి కానీ గాడ్ ఫాదర్ మూవీకి సంబంధించి మాత్రం ఎంజాయ్ చేయాల్సింది సెలబ్రేట్ చేసుకోవాల్సింది మెగా మ్యాజిక్ ని మెగాస్టార్ మ్యాజిక్ ని ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఏదో ఒక వంక పెట్టుకుని ఏడుస్తానే ఉంటారు కానీ గాడ్ ఫాదర్ మూవీ మాత్రం మెగాస్టార్ కి మెగా ఫ్యాన్స్ కి ఒక మెమరబుల్ మూవీ అనే చెప్పాలి గాడ్ ఫాదర్ మూవీ రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ చూస్తే ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ కే మార్గాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనిపించింది సినిమా మీద పాజిటివ్ టాక్ స్ట్రాంగ్ గా ఉంది కాకపోతే జనం నిదానంగా థియేటర్స్కి వస్తున్నారు చూసి చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కనుక సినిమాకి ఎక్కారు అంటే జాతర జరుగుద్ది రాబోయే రోజుల్లో ముందే చెప్పుకున్నాం అనవసరంగా 5వ తారీఖు దాకా ఆగారు 30వ తారీఖునే ఆ సినిమా రిలీజ్ అయిపోయి ఉన్నట్టయితే చక్కగా 10 రోజుల సెలవుల్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుని ఉండేది ఇప్పుడు 5 రోజులు మాత్రమే హాలిడేస్ అడ్వాంటేజ్ తీసుకుంది గాడ్ ఫాదర్ మూవీ మండే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం అనుమానంగానే ఉంది ఎందుకంటే సినిమాకి ఓపెనింగ్స్ అనుకున్నట్టు రాలేదు ఓపెనింగ్ డే రోజున అరౌండ్ 25 కోట్ల షేర్ వచ్చున్నట్టయితే కాస్త ఆరాంగానే ఉండేది పరిస్థితి సినిమా హిట్ అనిపించుకోవడానికి కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అయితే తెచ్చుకోవాలి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఊపు సరిపోవడం లేదని అనిపిస్తుంది గురువారం నాడు సినిమా స్ట్రాంగ్ గానే కలెక్షన్స్ హోల్డ్ చేసింది శుక్రవారం శనివారం ఆదివారం కూడా మంచిగానే సినిమా కలెక్షన్స్ తెచ్చుకునే ఊపు కనపడుతుంది శుక్రవారం శనివారం ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లతో కలిపి టోటల్ 5 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లు దాటిందంటే మాత్రం రేస్ జోరు మీద ఉందని అర్థం చేసుకోవాలి 5 రోజుల కలెక్షన్ల షేర్ 60 కోట్లు వచ్చినా ఓకే సినిమా హిట్ గేమ్ లో ఉన్నట్టే నైజాం నుండే గాడ్ ఫాదర్ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ సపోర్ట్ అందుతుంది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గాడ్ ఫాదర్ దుమ్ము రేపుతున్నాడు ఒక రేంజ్ లోనే నైజాం నుండే ఫస్ట్ రోజున సినిమాకి 5 కోట్లకు పైన షేర్ రావాల్సింది 2 రోజుల టోటల్ కలెక్షన్ల షేర్ 5 కోట్లు దాటింది 2వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు గాడ్ ఫాదర్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 8 కోట్లు ఉంది
అందులో నైజామ్ ఏరియా నుండి అరౌండ్ 2.5 crore మాత్రమే ఉంది షేర్ రెండో రోజున. అర్థం చేసుకోవచ్చు గాడ్ ఫాదర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అందుతుందో, తెలంగాణ నుండి ఎంత వీక్ సపోర్ట్ అందుతుందో, నైజాంలో సినిమాకి అనుకున్న దానికంటే కలెక్షన్స్ ఎందుకు తక్కువగా వస్తున్నాయో అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 21 crore ఉంది. ఓవర్సీస్ లో కూడా గాడ్ ఫాదర్ మూవీ పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ గానే కనిపిస్తుంది. ప్రీమియర్స్ ఫస్ట్ డే సెకండ్ డే టోటల్ కలెక్షన్స్ చూసుకుంటే అరౌండ్ $600,000 వచ్చాయని తెలుస్తుంది. వీకెండ్ ఉంది కాబట్టి సింపుల్ గానే సినిమా $1 million మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఆ తర్వాత అమెరికాలో సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ అన్ని వెర్షన్స్ లో కలిపి 2 రోజుల్లో టోటల్ గా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ అరౌండ్ 28 crore ఉందని తెలుస్తుంది. ఈ 28 crore షేర్ కి మూవీ థీమ్ పోస్టర్స్ లో డిస్ప్లే చేస్తున్న 69 crore గ్రాస్ కి లెక్క కుదరటం లేదు. మూవీ థీమ్ డిస్ప్లే చేస్తున్న 69 crore గ్రాస్ లెక్క ప్రకారం చూసుకుంటే షేర్ అరౌండ్ 45 crore వరకు ఉండాలి. కలెక్షన్స్ విషయంగా క్లారిటీకి అవకాశం ఇస్తూ మూవీ థీమ్ వ్యవహరిస్తే బాగుంటుంది. అంటే ప్రొడక్షన్ టీమ్ దగ్గర ఒక లెక్క ఉన్నప్పుడు ట్రాకర్స్ కి థియేటర్స్ నుంచి వేరే రకమైన లెక్క ఎందుకు వెళ్తుంది, కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. మెగా ఫ్యాన్స్ అయితే గాడ్ ఫాదర్ మూవీని గట్టిగానే ఓన్ చేసుకుని గ్రాండ్ గానే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కూడా సినిమాకి ఎక్కాలి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు అంటే బీభత్సం జరుగుద్ది. కానీ ఎందుకో సెలవుల టైం అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు. దాని మూలంగానే కలెక్షన్స్ లో ఇంత తేడా కనబడుతుంది. గాడ్ ఫాదర్ మూవీకే కాదు ది గోస్ట్ మూవీకి, అలాగే స్వాతిముత్యం మూవీకి కూడాను. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ పంతానికి దసరా టైంకే స్వాతిముత్యం మూవీని రిలీజ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దసరా టైంలో వాళ్ళ సినిమా వరుడు కావాలి వేసుకుంటామంటే ఇవ్వలేదు అవకాశం, వాళ్ళకి ఇవ్వలేదు, పెళ్లి సందరి మూవీకి అవకాశం ఇచ్చారు. సెలవుల అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని ఆ సినిమా చక్కగా హిట్ అయిపోయింది అన్న కోపం ఉంది. అందుకనే పంతానికి స్వాతిముత్యం మూవీని రిలీజ్ చేశారు. మంచి పాజిటివ్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేసి తెప్పించుకున్నారు. కానీ సినిమాకి మాత్రం ప్రేక్షకులు రావట్లేదు థియేటర్స్ లో. పెళ్లి సందడి మూవీ లెక్క వేరు, పాటలు మాస్ కి కనెక్ట్ అయ్యాయి. శ్రీలీల, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, శేఖర్ మాస్టర్ కలిసి మ్యాజిక్ చేసి వదిలిపెట్టారు. అందుకనే కంటెంట్ వరస్ట్ గా ఉన్న సినిమా పెద్ద హిట్ అయ్యింది. స్వాతిముత్యం మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా సెలవుల అడ్వాంటేజ్ ఉన్నా కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. తెలుగు ప్రేక్షకులు ఎందుకనో మళ్ళీ థియేటర్స్ కి రావడానికి కొంచెం క్యాలిక్యులేటెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ లో కనిపించినంత ఊపు ఈ దసరా సెలవులు కనిపించడం లేదు. ఆగస్ట్ నెలలో ప్రేక్షకులు థియేటర్స్ కి ఏమన్నా వచ్చారా, ఆ ఊపు ఉత్సాహం ఇప్పుడు కనిపించట్లేదు. అందుకనే దసరాకి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగా పెర్ఫామ్ చేస్తున్నాయి. కింగ్ నాగార్జున గోస్ట్ మూవీ 2 రోజున డిసప్పాయింటింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమా 2 రోజున రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 80 lakh మాత్రమే ఉంది. 2 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 4 crore కంటే తక్కువే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవడానికి రిపోర్ట్ చేయాల్సిన టోటల్ షేర్ 22 crore. సెలవుల్లోనే కలెక్షన్స్ ఎంత భారీగా డ్రాప్ అయ్యాయి అంటే సినిమా హిట్ అనిపించుకోవడం కష్టమనే చెప్పాలి. థియేటర్స్కి వచ్చి సినిమా చూడటం అనే మ్యాటర్కి సంబంధించి ప్రేక్షకుల్లో అయితే ఉత్సాహం తగ్గింది. రాబోయే రోజుల్లో గట్టిగానే సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి, మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి ఉత్సాహం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.